ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలికాలం వాతావరణం చల్లగా ఉండటంతో పాటు మనం పోసుకోవటానికి వాడే నీరు కూడా చల్లగా అయిపోతుంది చాలామంది సిటీస్లో ఉన్నవారికైతే ఓవర్హెడ్ ట్యాంకులో నీళ్లు కూడా చల్లగా అయిపోతాయి ఆ చల్లటి నీళ్ళ స్నానం చలికాలంలో చేయాలంటే మరీ ఇబ్బందిగా ఉంటుంది అందుచేత చలికాలం సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది వేడి నీళ్ళ స్నానమే చేస్తుంటారు రెండు పూట్ల వేడి నీళ్లు ఉపయోగిస్తూ ఉంటారు ఈ వేడి నీళ్ళ స్నానం చలికాలం పోసుకుంటూ ఉంటే అసలు వదల బుద్ధి కాదు బాత్రూంలోంచి రాబుద్ధి కాదు ఇంకొక ఐదు పది నిమిషాలు కూడా ఇంకో రెండు బకెట్లు నీళ్ళైనా సరే పోసుకుంటే అంత హాయిగా ఉంటుంది అనిపిస్తుంది వేసవ కాలంలో ఏసీ అంత హాయినిస్తుందో చలికాలంలో వేడి నీరు అంత హాయినిస్తూ ఉంటుంది అంతచేత చాలామందికి మధ్య డబ్బులు వారికి సిటీస్లో ఉండేవారికి సోలార్ హాట్ వాటర్ సిస్టమ్స్ ఉంటున్నాయి చక్కగా వేడి నీళ్లు బోర్డు ఉంటాయి పెద్దగా ఖర్చు కూడా ఉండదు అయ్యా కరెంటు కూడా గొడవ ఉండదు అందుచేత పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల సేపు అన్న వేడి నీళ్ళ షవర్ కింద అక్కడే చక్కగా ఎక్కువసేపు జలకాలు ఆడుతూ ఉంటారు మంచిగా ఎందుకంటే ఫ్రెష్గా అనిపిస్తుంది హాయిగా ఉంటుంది ఎక్కువగా చల్లగా ఉండే వాళ్ళైతే ఇలా ఎక్కువసేపు కూడా వేడి నీళ్ళ దగ్గరే గడిపేస్తూ ఉంటారు ఆ వేడి నీళ్లు పోసుకునేటప్పుడు అండి బాగా ఎక్కువ వేడి కూడా వాడేస్తుంటారు ఎంత వేడి అయితే వాతావరణం బాగా చల్లగా మనకు మనకి చర్మం కూడా ఎక్కువ చల్లగా ఉందనుకోండి ఎక్కువ వేడిని తట్టుకుంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఎక్కువ వేడి పెట్టేసేసి పోసుకుంటూ ఉంటారు అంటే కొంతమంది మరిగే మరిగే నీళ్ళు వాడుతుంటారండి అంత వేడి అలవాటైపోతుంది వారికి అంత వేడి నీరు తలకి కానీ బాడీకి కానీ వాడటం వల్ల ఈ చలికాలం పేరు చెప్పి మీకు రెండు ఇబ్బందులు ఎదురవుతాయి వేడి నీళ్ళ వల్ల మీకు హాయిగా ఉంటున్నది కానీ మరి మీకు అందరూ సౌందర్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా అంత వేడి వేడి నీళ్ళ స్నానం మీ సౌందర్యాన్ని రెండు రకాలుగా ఇబ్బంది కలిగిస్తుంది ముందు జుట్టు సౌందర్యం తర్వాత చర్మ సౌందర్యం వేడి నీళ్ళ వల్ల హాని ఏమిటి అంటే నలభై డిగ్రీలు దాటి మనం ఎక్కువ వేడి పోసినప్పుడు ఆ వేడి ముఖ్యంగా జుట్టు కూదుళ్ళని పాడు చేస్తున్నది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు సైంటిస్టులు మనం చాలామంది చలికాలం అని ఎక్కువ వేడి హాయిగా ఉందని పోసేసుకుంటూ ఉంటాం అట్లాగే షవర్ కింద నుంచి ఉంటాం ఇలా వేడి నీళ్ళు పోసుకున్నప్పుడు అండి ఆ వేడికి జుట్టు కుదుళ్ళు లోపల ఉండే వాటర్ ఉంటుంది కదా అది కూడా ఎవాపరేట్ అయిపోతున్నది అంచేత దానివల్ల కొస్త ఆ నష్టం జరుగుతుంది నీరు తగ్గేసరికి జుట్టు కుదుళ్ళు డ్రై అవుతాయి అట్లాగే శిభాషియస్ గ్లాండ్స్ ఉంటాయి కదా జిగురుని స్రవిస్తుంటాయి కదా అవి కూడా ఈ వేడి వల్ల జిగురు ఉత్పత్తి ఇది ఇదొక నష్టం జరుగుతున్నది జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ బాగా తగ్గి జుట్టు కుదుళ్ళు వీక్ అయిపోతున్నాయట వేడి నీళ్ళు ఎక్కువ పోసుకోవటం వల్ల అంచేత ఈ చలికాలం వర్షాకాలాల్లో కూడా జుట్టు ఎక్కువ ఓడిపోవటానికి కూడా ఇదొక రీజన్ అయి ఉంటుంది మళ్ళీ అందుకని వేడి వేడి నీళ్ళ స్నానం చలికాలం అని నెత్తికెక్కువ పెట్టుకోకండి దీనివల్ల డిజడ్వాంటేజెస్ జుట్టుకి ఎక్కువ ఓడిపోవటం జుట్టు విరిగిపోవటం జుట్టు కుదుళ్ళు దెబ్బ ఒక కారణం రెండోది తీసుకుంటే చలికాలం వేడి వేడి నీళ్ళు హాయిగా అనిపిస్తున్నదని పోస్తూ ఉంటాం కొంతమంది తలకు అప్పుడప్పుడు చేసిన రోజు ఒంటికి మాత్రం రెండు పూటల పోస్తుంటారు కదా ఎక్కువ వేడి తల తట్టుకోలేదేమో కానీ చర్మం ఈ భాగం బాగా తట్టుకుంటుందన్నమాట అంచ తలకంటే ఎక్కువ వేడి ఇక్కడ పెడుతుంటారు చాలామంది ఆ కాలే కాలే మరిగే నీళ్ళు కూడా కొంతమంది పోస్తూ ఉంటారండి ఆ తట్టుకునేసరికి ఈ స్కిన్కి అంత వేడి కనుక పడేసరికి ఇక్కడ కూడా జిగుర్ని శ్రవింపజేసే గ్రంథులు కూడా దెబ్బతింటాయి ఇక్కడ కూడా హెయిర్ ఫాల్ కల లోపలికి కాస్త నీరు తగ్గటం అనేది డ్రై అవ్వటం అనేది స్కిన్ కూడా జరుగుతూ ఉంటుంది వీటన్నిటితో పోలిస్తే ప్రధాన నష్టం ఇక్కడ వచ్చే మార్పుల వల్ల మీకు చర్మం ముడతలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయట స్కిన్ ఫోల్డ్స్ రావటానికి ఎక్కువ వేడి నీళ్ళ స్నానం కూడా ఒక కారణమని సైంటిస్టులు నిరూపించారనమాట అంచేత హాయిగా ఉందని మనం ఎక్కువ పోస్తూ ఉంటాం కదా అంచేత అది ఎప్పుడు అట్లాంటిది మంచిది కాదండి ఎన్ నలభై డిగ్రీలు దాటి నలభై ఐదు యాభై దాకా కొంతమంది వెళుతుంటారండి అసలు అంతంత వేడి అనేది ఇరిటేషన్కి ఎక్కువ కారణం అందుకని ఆ స్కి స్కిన్ డ్రైనెస్ రావటానికి ఆ స్కిన్లో ఉండే మాయిశ్చర్ అంతా వేడి నీళ్ళు వేసేసరికి ఇంకా తగ్గి ఆ డ్రైనెస్కి స్కిన్ పగుళ్ళు రావటానికి కానీ స్కిన్ ఫోల్డ్స్ రావటానికి కానీ ఎక్కువ కారణాలు అనమాట అంచేత ఎంత చలికాలమైనా ఎలాంటి చల్లటి ప్రభావం ఉండే వాతావరణాల్లో ఆ మనం ఉన్నప్పటికీ మరి ఆరోగ్యానికి హాని కలగకుండా ఉండాలంటే కాస్త వేడి నీళ్ళని నలభై డిగ్రీలు సుమారుగా నీళ్ళలాగా అంతకంటే కొంచెం వేడి తప్ప ఎక్కువ ఎక్కువ వేడి నీళ్ళు మీరు తాగటానికి ఎట్లా ఉపయోగించుకుంటారండి మంచినీళ్ళు గోరెచ్చగా త్రాగాలనుకుంటారు గోరెచ్చని కంటే కొద్దిగా వేడి ఎట్లా ఉపయోగించుకుంటారో అలాగే స్నానానికి వాడగలిగినప్పుడు అటు తలక వాడిన ఈ చర్మానికి వాడిన ఒంటికి వాడుకున్న ఏ విధమైన హాని జరగదనమాట మరి రాబోయే చలికాలం నుంచి ఈ ప్రికాషన్ తీసుకోండి ఈసారి కిందటిసారి సంవత్సరాలు ఇంతకుముందు జరిగినట్టుగా నష్టం జరగకుండా ఉండటం కోసం ఈ టెక్నిక్ మీకు అందరికీ ఉపయోగపడుతుందని ప్రత్యేకంగా ఇది అందిస్తున్నాం అన్నమాట మామూలుగా కొంతమందికున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అసలు సంవత్సరంలో ఒక్కసారి కూడా చన్నీళ్ళ స్నానం చేయరండి వాళ్ళు వాళ్ళకి జలుబు చేస్తుంది చన్నీళ్ళు పడవు అందుకని అసలు రొంపలో జలుబులు ఆయాసం ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి అసలు చన్నీళ్ళకి వణుకొచ్చేస్తుంది వాళ్ళకి అంచేత రెండు పోట్ల వేడి నీళ్ళు పోసుకుంటారు వేడి నీళ్ళు పోసుకుని వాళ్ళకి అలవాటైపోయి ఎక్కువ వేడికి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళ బాడీ మైండ్ కూడా అందుకని తట్టుకునే స్థితి రావటంతో నిదానంగా ఆ వేడికి ఇంకా ఎక్కువ స్కిన్ డ్యామేజ్ అవ్వటం జుట్టు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వటం అనేది ఎక్కువగా జరుగుతున్నది కాబట్టి ఈ చలికాలం నుంచి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మీరు ప్రికాషనరీగా ముందు నుంచి కొంచెం మారి తక్కువ వేడి గోరువెచ్చ నీళ్ళ స్నానం తలకి బాడీకి చేస్తే మంచిదని ఆరోగ్యాభిలాషులందరూ ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి విషయాలు మన యూట్యూబ్లో గుడ్ హెల్త్ ద్వారా కానీ హెల్త్ మంత్ర ఛానల్ ద్వారా కానీ ఎప్పుడు ఇవ్వలేదు కదా అంచేత ఈ విషయాలు మొదటిసారి మీకు అందిస్తున్నాం చక్కగా ఇలాంటి విషయాల్లో మీరు అటెన్షన్ పెట్టండి పిల్లలకు కూడా కాస్త చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయండి ఇలాంటి విషయాల్లో అంచేత మనకి చర్మ సౌందర్యానికి జుట్టు సౌందర్యానికి వేడి నీళ్లు ఆని కలిగించకుండా తగు మోతాదులో వేడిని గోరువెచ్చని స్థితిలో వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం పసుపు పెట్టి సున్ను పిండితో చేసే స్నానం ఆడవారికేనే చెయ్యాలా మగవారు చేయకూడదా పసుపు వాడింది ఏదన్నా మగవారు వాడితే వెళ్ళకన్నా ఇంకే ఇబ్బందులు ఏమైనా వస్తాయా సున్ను పిండి కానీ పసుపు కానీ పరిమితం ఆడవారికేనా అనే డౌట్ చాలామంది మగవారిలో ఉంటుందండి